ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. హిట్ అయ్యింది జనాలకి అండ్ పార్ట్ టూ నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగాయి అన్నమాట. సో సత్యం రాజేష్ గారు ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేద్దాము. మీరు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎంతైతే థ్రిల్ ఫీల్ అయ్యారో పార్ట్ వన్ దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటది ఇది. And the Kamakshi, the leading lady of the film. So, mari cinema gurinchi, a few words from you. Part 1 ki ela aithe mee prema nicharo. Part 2 kuda alane mammalni support cheyalani korukuntunnanu. Beautiful, beautiful. థ్యాంక్ యూ సో మచ్ రష్మి. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంది మైల్ యాక్చువల్ గా. మిమ్మల్ని ఒక 2 అవర్స్ పాటు అలా కూర్చుని పెట్టి మిమ్మల్ని ముగ్ధులు చేసి మెస్పరైజ్ చేసే కంటెంట్ ఉన్న సినిమా మా పొలిమేర 2. డెఫినెట్ గా ఈ సినిమా అనిల్ గారు చాలా బాగా తెరకెక్కించారు. మీ అందరికి బాగా సినిమా నచ్చుతుంది. నవంబర్ 3 పొలిమేర 2. థ్యాంక్ యూ సో మచ్. రష్మి నాకు ఇక్కడ కంఫర్ట్ లేదు. నేను మేకప్ రూమ్ కెళ్ళి చూడడం కంఫర్ట్ లేదు. ఇక్కడ నేను మేకప్ తీసుకుని వస్తాను. జనరల్ గా ఫోన్ చేసి ఈ ప్రొడక్ట్ కొనండి ఆ ప్రొడక్ట్ కొనండి అని ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫోన్ లో కాకుండా మన పక్కనే ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వచ్చిన సమస్య ఏదరా జీవితాంతం ఇలాగే ఉంటావు? అయినా మన రోవర్స్ ఏదన్నా ఏంది మన రోవర్స్ ఏంది లవర్స్ వస్తారు రా లవర్స్ వస్తారు టైం పడుతుంది. కొత్తిమీర విత్తనాలు చల్లి కొబ్బరి చెట్టు కావాలంటే ఏడికనైతది? సరే మీ నాన్న ఇంతకు ఒప్పుకున్నాడా మన పెళ్లికి? మీరు ప్రయోజకులు అయితేనే మా నాన్న పెళ్లికి ఒప్పుకుంటా అన్నాడు. అవునా? ప్రయోజకులు అయ్యి చూపిస్తాం. ఇంతకీ నేను ఎలా ఉంటాను?
నేను ఎలా ఉంటాను చెప్పండి. కప్ప కళ్ళు పెట్టినట్టుంటావు, వానబాబుకు విగ్గు తగిలిచ్చేటట్టుంటావు. ఈ ఆడోళ్ళు ఇద్దరండి, రెండు బిస్కెట్లు వేస్తారు, వెంటనే పొగడమంటారు. పొగడేస్తావా ఏంటి? పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కసారి నన్ను పొగడారా? పొగడమంట ఆడదాన్ని ఒక్కసారి పొగడటం స్టార్ట్ చేస్తే ఏం బ్రదర్? ఏంటా పిల్లలు, ఏంటి రోజైనా స్పెషల్ గా ఏమన్నా స్కూల్ కి వెళ్తున్నారు, డబ్బులు ఏమన్నా కావాలా? స్కూల్ కి వెళ్ళే బాయ్ లా ఉన్నారు. మీరు సేల్స్ బాయ్స్ ఏంట్రా? మీరు సేల్స్ బాయ్స్ ఏంట్రా? అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, ఇప్పటికైనా ఒక్కసారి చూడండి సార్. ప్రోడక్ట్ ఏంటి? అక్కి పుల్ల. అక్కి పుల్ల ఒరే, అగ్గి పుల్ల అమ్మడానికి దాన్ని ఓ పెద్ద శిల్పాన్ని చేసి చెక్కేవరా నువ్వు? ఒక్కసారి మేడం ఇది పట్టుకోండి. ఏమైంది? ఇప్పటి దాకా అది 50 పైసలే, తను ముట్టుకున్న తర్వాత 50,000 అయింది. 50,000? 50,000 రావచ్చు. అగ్గి పెట్ట 50,000 అంటే 50,000 దగ్గర అయిపోతే 50 కోట్లు పోతాయండి. ఆస్తి మొత్తం దాందే, వాళ్ళ అమ్మ నా పేరు మీద పెట్టింది. మళ్ళీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఏం అమ్మడానికి వచ్చావు? గుండుపిన్. గుండుపిన్ ఈ పిన్నీసులు మా కాస్టమర్ దగ్గర కూడా ఉంటాయరా ఇడియట్. మాట్లాడండి. ఏం మాట్లాడమంటే? తేనె తీగలు మీకు చుట్టాలు అవుతారు కదా. ఎందుకు అలా అన్నావు? అంటే మీరు మాట్లాడుతుంటే నాకు తేనె పోసినట్టుంది, తేనె పోసినట్టుంది. రెండు లక్షలు యారా పిన్నీస్ గాల్లా కనపడుతున్నాను నేను. ఒరా పిన్నీస్ గా, ఒరా పిన్నీస్ గా. 2 లక్షలు ఇవ్వండి. ఏమండి డబ్బులు ఇవ్వండి? తీసుకొని వెళ్ళరా జఫాగా వండి. రా డార్లింగ్, మరి అలా ప్రైవసీగా వెళ్దాం. మళ్ళీ అమ్మడానికి వచ్చావరా? పళ్ళు లేని దువ్వెరా, పళ్ళు లేని దువ్వెరా. ఎవరా నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. పళ్ళు లేని దువ్వెత్త ఎవరన్నా దూకుంటారా ఎదవా? దీనికి పళ్ళు లేవచ్చు కానీ మీ మేడానికి పళ్ళు ఉన్నాయి. ముచ్చాలండి బాబు. అయ్యి బాబు, అయ్యి బాబు. 10 లక్షలు. పళ్ళు లేని దువ్వెరకు 10 లక్షలు ఎవడు కడతారా? ఏవండి? ఏంటి? మీరు డబ్బులు ఇవ్వండి. నువ్వు పదవే. మళ్ళీ రావద్దు, దండం పెడతాను, వెళ్ళిపోండి. మేడం మీరు ఖచ్చితంగా హాలీవుడ్ లో ఉండాల్సిన హీరోయిన్, చూసుకోండి. పద హాలీవుడ్ అంట, హాలీవుడ్. ఇంకెక్కడిదిరా, దాని హాలీవుడ్ అన్నారు, బాలీవుడ్ అన్నారు, ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. మనం ఇంకొక ఇల్లు ఎత్తుకుందాం పదరా. ఒరే నా పరిస్థితి ఏంట్రా? నిన్ను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. మాతో పాటు సేల్స్ మ్యాన్ అయిపో. ఏదో ఒక ఇంట్లో ఎవరో ఒకరు దొరకకపోరు, నీకంటూ ఉండకపోరు. ఏ సుజాతనో ఎవరోదా? సేల్స్మెన్ స్కిట్ మీకు ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? బాగుంది, బాగా చేశారు. సదా గారు? బాగుంది, నైస్, ఇట్ వాస్ గుడ్. సనత్ నగర్ సత్తితో మన భాస్కర్ పడ్డ బాధలు మామూలువి కావు. అలాంటి సనత్ నగర్ సత్తి మన భాస్కర్ కి మళ్ళీ ఎదురైతే అస్కిట్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నాన్నకి దినం పెడదాం. ఏం రా, ఒక్క కాకి తినట్లేదు? అన్నా నువ్వు కొద్దిగా వెనక్కి వెళ్ళనా? ఎందుకు రా? ఓ కాకి ఉంటే ఇంకో కాకి ఎందుకు వస్తుంది? ఇంకో కాకి ఎందుకు వస్తుంది?
మా నాయన పిండం ఎందుకు తినలేదు తెలుసా? చచ్చిపోయినాడు కదా, వచ్చి తింటారానా? అది కాదు బే, నా జీవితాన్ని శంఖ నాకిచ్చిన ఒకడు ఉన్నారా, బుల్లెట్ బాస్కెట్ వాడి వాళ్ళేరా? నీ జీవితాన్ని శంఖ నాకిచ్చిన బుల్లెట్ బాస్కెట్ కాదన్నా? చలాకీ చంటి చలాకీ చంటి బుల్లెట్ బాస్కర్ కాదురా ఆ జితేందర్ గాడు అని పిలవండిరా. అరే బుల్లెట్ బాస్కర్ చంపడానికి సుపారీ ఇచ్చాను కదా, తెచ్చావరా డబ్బులు? తెచ్చినా అన్న సుపారీ చేతిపట్టు. ఏంద్రా ఇది? స్వీట్ సుపారీ, డైజెషన్ మంచిగా ఉంటుంది, తిన. బీపీ పెరుగుతుంది, సిగరెట్ తీరా. వద్దన్నా, నేను ఇవ్వను. ఎందుకు బే? ఎవడైనా సిగరెట్ రాగితే పొగ బయటకు వదులుతాడు, నువ్వేందన్నా పొగ మొత్తం ముఖం మీద వదులుకున్నావు, ఎట్లని చూడు బొగ్గు లెక్క. బుల్లెట్ బాస్కర్ గారిని లేపమని డబ్బులు ఇచ్చాను కదరా, లేపావా లేదా? లేపలేదన్నా. ఎందుకు? ఆడు దుబాయ్ పోయిందన్నా. దుబాయా? దుబాయ్ లో వేసేదం పదన్రా, నా కొడుకు ఎక్కడ రా? ఇంత చెప్పి ఆడుకున్నాడదా అన్నా? కొడుకు దొరికిందన్నా. దొరికాడు. ఎటు పోయినవరా? పంది కొక్కులని కుక్క ఎత్తుకుపోయినా అన్నాయండి. కొడుక మీ వదినే కర్రా. అందరికి బిర్యానీ వండి ఇచ్చే. బిర్యానీ వద్దన్న, తలకాయ కూర కావాలా మాకు? అదే తలకాయ కూర తినండి. కూర్చుంట్రా. ఇలా ఉన్నారు, బొక్క పెట్టగానే మింగేడమేనా? వాణ్ణి చంపిన తర్వాత తినండిరా తలకాయ కూర, అంటే మీకు ఇప్పుడు కావాల్సిందిరా? పిచ్చి పిచ్చి ఉందా, వాళ్ళ కడుపు నుండి అన్నం తిన్న తర్వాత మాట్లాడదు కాదు. ఆ భాస్కర్ గారిని చంపిన తర్వాత వీళ్ళందరికి బొక్కలు పెడతా. ఏంట్రా ఇది? దుబాయ్కి. దుబాయ్ పోవాలంటే పాస్పోర్ట్లు వీసాలు ఉండాలి, అవి ఉంటేనే పోతాం. నేను తీసుకొస్తా ఉండు. అన్నా పాస్పోర్ట్లు రెడీ, పదండ్రా దుబాయ్కి. అరే అన్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, వాడు ఎక్కడ ఉంటారా? అన్నా ఆడు ఎక్కడ ఉంటాడో కానీ నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, పోయేస్తానండి. నాలుగు గంటల ఫ్లైట్ లో ఉన్నావు కదరా, అక్కడ పోయచ్చు కాదు. ఊకో అన్న, అంత మీకెళ్ళి కిందికి పోతే ఎవడ మీద పడతా తిట్టుకోడా? అందుకే పోయలేదు, పోయేస్తావు. అరే వాడు దొరికేంత వరకు వెతుకుదాం రా, దుబాయ్ మొత్తం వెతకండి. హలో లక్ష్మీ నారాయణ, ప్లీజ్ కమ్. అండర్స్టాండ్ హిస్ లాంగ్వేజ్ ప్లీజ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? రిలాక్స్ మేడం. హలో, ఏం హెసరు నిమ్దు? హెసర్లు గిసర్లు లేవు, రైస్ కుక్కరే అంత, రైస్ కుక్కరే అంత. ఏయ్ పోలీస్ మీద కై ఒక్కటియా. తెలుగు, కాల్ మీ తెలుగు ఆఫీసర్. కూల్ కూల్ కూల్. హలో తెలుగు ఆఫీసర్, ప్లీజ్ కమ్. ఐరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. తెలుగు ఆఫీసర్ ప్లీజ్, యు హావ్ టు డీల్ దిస్ ప్రాబ్లం. రే ఆడి ఎయిర్పోర్ట్ లో వచ్చాడా, లగేజ్ లో వచ్చాడా? లగేజ్. ఆడి చొక్క ఎదురా? కుక్కలు ఎత్తుకుపోయినాయి, పందుకోక అనుకుని పందుకోక అనుకుని. ఇమోషన్ అవుట్ డామేజ్. ఎక్కడ ఆడుకుంటున్నాడు? రోడ్డు మీద ఆడుకుంటే పట్టుకుని వెళ్ళిపోయినాయి. నాకు కోపం వచ్చేస్తున్నది, దమ్ము ఉంటే నా తాత కదరా, నాతో పోరాదా? ఆడు మిస్ అయినావు, ఏడు మిస్ అవు, నీకు సిగ్గు ఉంటేరా, రాసు ఉంటేరా? కొడుకు వాడి సంగతి నేను చూస్తా. పెనిమిటి వాడొచ్చిండు, ఆ పగోని ఎట్లనన్నా చంపాలా. జుట్టు వదిలేదే, జుట్టు వదిలేదే. బుల్లెట్ బాస్కర్, చేతు దురదగా ఉంది, నరికేస్తానన్నా. ఉండరా ఈ సంగతి చెప్తా. ఒక్కటే వేటు, ఊరు మొత్తం సరిపోతాడు, ఊరు మొత్తం సరిపోతాడు. మీరు ఏ కంట్రీ వచ్చారో తెలుసా? దుబాయ్. దుబాయ్కి ఎలా వచ్చారా? సన్నద్ధగా సత్తే పాస్పోర్ట్లు.
పాస్పోర్ట్లు అంటే మావే. సన్నత్నాలకు వెళ్తే ఒక 9 పాస్పోర్ట్లు ఇస్తా, ఒక 9 పాస్పోర్ట్లు ఇస్తా. శబాష్ 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 శబాష్. పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ ఉండ్రా. సరే సరే వీసా చూపించు. వీసా అడిగితే ఏటీఎం కార్డు ఇచ్చాడంటరా? తిప్పి చూడు ఇక్కడ ఏముంది. వీసా ఉంది. మీరు దుబాయ్ ఇచ్చారంటే జీకే ఉండాలి. తెలుగులో పాలం మేము ఉన్నామంటారు. పాలోడు. ఇంగ్లీష్ లో మిల్క్ మ్యాన్. దుబాయ్ లో మిల్క్ షేక్. మిల్క్ షేక్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరేనా, మీ వెనకాల ఏమైనా గ్రూపులు ఉన్నాయి? కృష్ణమోహన్ గారు, సదా గారు, రష్మి గారు. ఇవేం గ్రూపులు? వాట్సాప్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ సత్తే. నీదే గ్రూప్ రా? ఏ పాస్ట్? నీదిరా? బి పాస్ట్. ఏ గ్రూపులు రా? బ్లడ్ గ్రూపులు. నీదే? డోక్రా గ్రూప్. డోక్రా గ్రూప్. పాస్పోర్ట్లు వేసాలు లేవు, అందరినీ లోపల వేస్తున్నాను. పాస్పోర్ట్లు ఎక్కడ సచ్చాడన్నా? చిత్తగాడు ఎక్కడ ఉన్నాడన్నా? అరే చిత్తు అన్నా, సత్తన్నా వచ్చాడు. సత్తన్నా ఏమైందిరా? పాస్పోర్ట్లు వీసాలు లేవని పక్కలేస్తా. అరే చిత్తు అన్నా ఇచ్చేరా. అంటే అన్నా, అది నేను పాస్ పోసుకుందామని బ్యాగ్ బయట పెట్టినన్న, వచ్చేలోపు చూస్తే వీసాలు పాస్పోర్ట్లు బ్యాగ్ ఇవ్వడం కొట్టేసిండన్న. వీసాలు పాస్పోర్ట్లు వచ్చేంత వరకు, ఏ డోకరా, పాస్పోర్ట్లు వీసాలు దొరికినంత వరకు మీరు దుబాయ్ లోనే. ఆవిడ కళ్ళు ముందున్నా కానీ ఏం చేయలేకపోతున్నాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కొన్ని కొన్ని సార్లు రెండు మూడు సార్లు చూస్తే బోర్ అయిపోతాం, కానీ ఇప్పుడు కూడా అంతే ఎనర్జీ గా, అంతే బ్యూటిఫుల్, అంతే బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. ఇలా ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తున్నాను, సో ఐ యామ్ ఎంజాయింగ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు, బాగుంది, ఆల్ ది బెస్ట్. ఫైనల్లీ సదా గారు, చాలా బాగా నచ్చింది నాకు, నిజంగా ఐ లవ్డ్ ఇట్. సూపర్ డూపర్ సినిమాని స్పూఫ్ గా మార్చి స్కిట్ హిట్ చేయడానికి వచ్చేస్తున్నారు ఆడో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ హిస్ టీమ్, సో లెట్స్ వెల్కమ్ దెం. రావాలమ్మ రావాలి, కాయ రాజాకాయ్. ఇగోండి, సదా గారి మీద 10 రూపాయలు పెడితే 100 రూపాయలు, కృష్ణమోహన్ మీద 50 పెడితే 100 రూపాయలు, ఇక్కడ 100 పెడితే తిరిగి మీద 200 రూపాయలు మాకు, 200 రూపాయలు మాకు. మరి కంపెనీ అండి, దీని మీద పెడితే కంపెనీకి పోతాది. ఏ కంపెనీ? శ్రీదేవి డ్రామా కంపెనీకి. శ్రీదేవి డ్రామా కంపెనీకి. రావాలమ్మా రావాలి, కాయ రాజా కాయ్, కాయ రాజా కాయ్. బాబు ఒకటికి 2, 2కి 4, 4కి 8కి ఇక్కడ. బాబు రాలేదు బాబు, తీసుకో అందులో. కాయ రాజా కాయ్, యాపిల్ కాయ పట్టుకెళ్ళు, యాపిల్ కాయ పట్టుకెళ్ళు. చెప్పాను కదా కాయ రాజా కాయ్ అంతే బాబు. నూరా బాబు సదాగారి మీద అందా. ఏ డబుల్ వచ్చింది, డబుల్ వచ్చింది నాకు. 250 ఇవ్వరా? అదేంటి డబుల్ ఇచ్చాంగా, వెళ్ళిపో, డబుల్ ఇచ్చాంగా, వెళ్ళిపో. కాయ రాజా కాయ్ 200 వచ్చా, తీసుకోరా. కాయ రాజా కాయ్ 400 వచ్చా, తీసుకో. మొత్తం దెబ్బింది పా. ఇదే గేమ్ మరి, ఇదే గేమ్ మరి. ఇంకేమంటే పెట్టు, గాజులు పెడతాను. అదేంటి బైక్ ముందు తీసుకుంటా రా చూడు. కాలేదు ఇంతకు మీ పేరేంటి? నా పేరు సూర్య. నీ పేరు? లైలా. సెట్ అవలే, పో పో. కాయ రాజా కాయ్. అరే వ్యాపారం వదిలిపోయింది, ఇప్పుడు చెవిపోతుడు వస్తున్నాడు, పది పోదాం మనకి ఎందుకు. జబర్దస్త్ పెట్టనే
లేని కాలాలు కరిగిపోవు సమయాలు చిరిగిపోని ముఖీవి సరుకు 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 కావాలా సరుకు కావాలా అరకనా సరుకు కావాలా సరుకు కావాలా అరకనా సరుకు సరుకు నాకు సరుకు కావాలి డబ్లి ఇగో ఏం తులసి మొక్క ఇచ్చావు తెలిసే ఇచ్చా దేనికి నువ్వు తాగే తాగుడికి రేపు పొద్దున తులసి నీళ్ళే తులసి నీళ్ళే పాతలకే సరుకు 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 ఏంటి ఇలా చేస్తున్నాడు సరుకు 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 జరుగు 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 ఏంటి నన్నే చూస్తున్నా నచ్చానా నాకెందుకు బాలేనా సరే సరే ఒక్కడదేనో నీకు అమ్మా నాన్న ఎవరు లేరా అయ్యో నాతో వస్తావా ఇది మాత్రం బానే అర్థమైంది సరేదా ఈ రోజు నుంచి నీకు పనిస్తాను అన్నం పెడతాను బట్టలు ఇస్తాను నాకు కాపలాగా ఉండాలి నా మీద ఎవరు చేయేసినా కొట్టాలి నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా దా ఎంత ఉంది సరుకులు నా మీద ఎవరైనా చెయ్యేస్తే ఆడిని కొట్టాలి ఏంటి ఇప్పుడు నీ మీద చెయ్యేస్తే కొడతాడా ఇది కొడతాడు అంత మొగాడు ఇడు అవును సరే ఏడ్రా ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి ఓకే 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 దా అన్నం పెడతాడు ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా అబ్బా ఆ చేత్తో కాదు ఈ చేత్తో తినాలి మరో ముజు మారో మరో ముజు మారో ఈ చేత్తో తిను నీట్ గా ఓకేనా నేను పెట్టుకుంటా అరే నాకు అన్నం లేదే ఫోన్లే వాడు తింటే చాలు తలచి తలచి చూసా వలచి విడిచి నడిచ నీకై నేను బ్రతికి ఉంటిని నీలో నన్ను చూసుకుంటిని ఏంటి ఇన్ని సిగ్గుపడుతున్నావు లవ్ చేతి 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 అదేంటి మా అక్క నేను పడకపోతే ఆగు ఇది నా చెల్లి అలా చెయ్యకు ఏడూళ్ళకి అందగత్తిది ఏడూళ్ళకి అందగత్తిది అక్క ఇవన్నీ పక్కన పెట్టక కొట్టు కొడతాను ఎందుకు కంగారు పడుతున్న వీడు ఉన్నాడు కదా అక్క వీడే మోసం చేసాడు నేను మోసం చేయడానికి రాలేదు ఫస్ట్ టైం నేను చూడగానే లవ్ లో పడిపోయాను మీరేం చేస్తారో తెలియదు నాకు మీ చెల్లి నచ్చింది దాని నుంచి పెళ్లి చేయండి నాకు ఏంటి చేసేది ఏమండి రండి ఎక్కడికి పోతున్నావు ఇస్తావేమో చెల్లి ఇస్తావేమో మీకు ఇలా కాదురా మా అన్నం తీసుకొస్తానా అండి ఏం చేసుకుంటే చేసుకో రావే నువ్వు అందమైన చెల్లి కావాలంట అమ్మా అన్నా నీ టాలెంట్ చూసి చాలలేంది ఒక మనిషిని వశీకరణ చేసుకున్నాను ఎవరు చేయాలి రష్మిని చేయి చూద్దాం రష్మిని నాకు ఎప్పటి నుంచో కొంచెం నీ కొంచెం నాకు చాలా ఎక్కువ ఉంది నన్ను ఒక ఫ్యామిలీ ఇగ్నోర్ చేస్తుందన్న ఆ ఫ్యామిలీని మనం వశీకరించుకొని నాకు అందులో వాళ్ళ చెల్లి ఉంది వాళ్ళ చెల్లి పెళ్లి చేయి చాలు ఇంకేం ఉంకేవద్దు పిలిపించి చెల్లిని అన్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి నిమ్మకాయ సరిపో దెబ్బకాయ కొంచెం లాగుంటది ఇది కొంపదేసి చెల్ల ఇది చెల్లి ఆకరం పిలిపించు అన్నా వీళ్ళిద్దరు కదన్నా ఇంకోడు ఉన్నాడు చెవుపుత్రుడు ఆడికి తెయ్యన్నా
అన్న ఇటు చేయకుండా వచ్చానండి ఇడు చేయకుండా వచ్చానండి ఇడు ఎవడ్రా ఇడు నాకన్నా భయంకరంగా ఉన్నాడు ఈడికి చేయాలనుకో తీసుకో వీడికి ఎలాగైనా కొంచెం కష్టమే ఆయన ట్రై చేస్తా ఈయన కొంచెం చేయడం కష్టంరా మరి ఏం చేస్తావు చూడు ఎరా బెల్జిగా ఎరా బెల్జి కుమ్రి కుమ్రి నువ్వేంటి ఇక్కడ ఏంటన్నా ఇద్దరు ఆడుకుంటున్నారేంటి మీ ఇద్దరు మా ఊరి పోలి మేర 2 ప్రమోషన్ వచ్చాం ఓహో అంటే ఫైనల్ గా మీ ఇద్దరు ఇద్దరు కలిపి ఒకటే ఒకటే మీ నిమ్మకాయ పొలిమేర 2 లో దొరికింది ఓ థాంక్యూ సో మచ్ శివపుత్ర బల్జీ బల్జీ అంటే అనిల్ గారు ముందు మా లక్ష్మిని పిలిస్తే ఒక సెకండ్ నిమ్మకాయ పిల్ల నడుగురు చేస్తుంది అంతేనా లక్ష్మి నిమ్మకాయ వస్తలేదు మరి అందరూ వచ్చాం కదా అలాగే రష్మి కూడా వస్తే బాగుంటది Once again, me andar ni ikkada oke stage meeda kalisi chudam. It's really, really, really a happy feeling. So judges first, me degan start cheddamu. Sada garu. Seniors, magic kanipinchindi stage meeda Srinu. You are so talented. చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఆల్ అంటే ఈ స్కిట్ ఎంత పెద్ద హిట్ అయింది దానికంటే ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలని కృష్ణ భగవాన్ గారు బాగుంది కళగా ఉంది మీ స్టేజ్ అంతా లక్ష్మి ఆ పేరు నాకు ఇష్టం కృష్ణ భగవాన్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి సరే సరే తర్వాత మాట మీ సినిమా పొలిమేర 2 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థాంక్ యూ సో మచ్ అండి థాంక్ యూ సో మచ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ So once again, thank you so much to the entire team of Polimera 2, especially Srinu and Auto Ram Prasad and team. Thank you so Number much. Number four, Polimera 2. Polimera 2. ఒక రాజ్యంలో రాజు రాజులా ఉండాలి, సేనాధిపతి సేనాధిపతిలా ఉండాలి. ఒకవేళ సేనాధిపతి రాజులా మార్తే లేదా రాజు సేనాధిపతిలా మార్తే ఆ రాజ్యం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఎమ్మాన్యూల్ along with his team. So let's welcome them. राजा 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 धी ग्रेटुरा 2000 నోటురా మహామంత్రి పక్క దేశం రాజు మనకు వర్తమానం పంపించాడంటగా పౌరంతో ఎలా ఉంది టేస్ట్ బాగుంది మహారాజా టేస్ట్ బాగుంది మహారాజా వాడు వర్తమానం పంపించింది లెటర్ చదవాలరా నువ్వు పౌరం తినేసావా మళ్ళీ వాడు అడిగితే ఏం పంపిస్తావురా ఈసారి కాకిని పంపిద్దాము కాకిని పంపిస్తావు డౌట్ రాదా పౌరం ఎండకు తిరిగి కాకిల మరింది అని చెబుతావు వాడికి అంత తెలియట్లేవు వాడికి అంత తెలియట్లేవు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా అవును మన యువరాణి ఏం చేస్తుంది ఆంతరంగిక మందిరంలో యువరాణి చెలికత్తులో జలకమలు ఆడుతున్నారు నీకెలా తెలుసు నేను ఇప్పుడే బొక్కలో నుంచి చూసా కరెక్ట్ సమయానికి లోపల తిరిగేటప్పుడు మీరు పిలిచారు వచ్చేసా అలా చూడకూడదని తెలీదా ఏం జరుగుతుందో తెలియదు మహారాజా సర్లే యువరాణిని ప్రవేశపెట్టండి మహారాజా పక్క దేశాన్ని నుంచి వర్తమానం వచ్చింది యుద్ధానికి రమ్మని నేను వెళ్ళొస్తాను మళ్ళీ వస్తావా మళ్ళీ వస్తావా మహారాజా మన యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకుంటే మనకి ఏది అడిగితే అది ఇస్తారు మహారాజా ఏంటి రహస్యాలు తెలుసుకుంటే ఏది అడిగితే అది ఇస్తారా అవును మరి నీ రహస్యాలని తెలుసు మరి నీ రహస్యాలని తెలుసు మహామంత్రి మళ్ళీ వచ్చావు చేజమ్మను చేజమ్మ కాదు మహారాణి అది ప్రణామ మహారాణి మహారాణి మీ అమ్మ నాన్న ప్రవేశపెట్టండి ఏదో మాట్లాడాలన్నారంట అమ్మా మహారాణి ఏమైంది అలా ఉన్నారు గుడికి వెళ్తుంటే మన సేనాధిపతి ఆడవాళ్ళని లోపల పంపే నెపంతో నా మీద చెయ్యి వేశాడు అయితే మీరేం చేశారు నేను కాలేశాను నేను కాలేశాను అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయితే ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు నా మందిరంలోనే ఉంచాను ఏం చేశారు వాడికి శిక్ష విధించాను అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంటారు దోదిన్ దోదిన్ పంపించేస్తా డింగి చెక డింగి చెక
మామగారు ఎందుకో పిలిచారంట. మీకు రాణిని నా రాజ్యాన్ని రెండింటిని మీ చేతుల్లో పెడుతున్నాను. మా రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. సరే మహారాజా, రా వెళ్దాం. దోదిన్ మందిరంలో వాడికి నరకం చూపించి తిరిగి వస్తాను. మహారాజా. ఆ మహారాణి, మేము అలా వేటకు వెళ్తున్నాం. ఎవరక్కడ? ఈ పువ్వుని మా గుర్తుగా ఉంచండి. దీనికి ఏమన్నా అయితే మాకు అక్కడ ఏమైనట్టు. మహామంత్రి పదండి. మహామంత్రి, ఆ పొదల చాటున ఏదో ఉన్నట్టుంది. మహారాజా పులి, ఒక్క నిమిషం, దాన్ని వేటాడొస్తా. అదేమారు, నాకు అర్థం లేదు, నాకు అర్థం లేదు. మహారాజా, మీరు ఆగవాగం చేశారు పులిని, తెలుసా? తనకి ఏమైతే చూడండి. పులి మా మహారాజుని వదలలేదు. అంటే మహారాజు అంతమందించాడు. మహారాజేమో చచ్చిపోయాడు, పువ్వేమో ఇంకా ఉంది. ఈ విషయం తెలిస్తే మహారాణి నమ్మదు. మనమే పువ్వుని తీసేద్దాం. మహారాణి. ఏమైంది మహామంత్రి, అలా కావుకేకలు పెడుతున్నావు? యువరాజు వారు వీరమరణం పొందారు మహారాణి. మన రాజ్యం పరిస్థితి ఏంటి? యువరాజు చనిపోయాడని తెలిస్తే పక్క దేశపు రాజులందరూ మన దేశం వెనక్కి దండయాత్ర చేస్తారు కదా. అటులైన మహామంత్రి, ఒకసారి మీరు ఇటు రండి. మీకు అన్ని సకల కళా విద్యలు తెలుసు కాబట్టి యువరాణిని మీరే చేసుకుంటా మహారాజా, చేసుకుంటా మహారాజా. యువరాజా, మీరు చనిపోలేదా? మహారాణి, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మహారాణి చెయ్య పట్టుకుంటావా? సిగ్గులేదారా నీకు? అది నా కాబోయే. క్షమించి యువరాజా, మీరు చనిపోయారనుకుని మన రాజ్యభారం మొత్తాన్ని రాణిని కూడా తనకి ఇచ్చేసాం. ఇప్పుడు మరి నేనేం చేయాలి? ఇప్పుడు మహామంత్రి స్థానం ఒక్కటే ఖాళీగా ఉన్నది. అటులైనా మేము వెళ్ళొస్తాం. నూరా, నేను రాను. వాడికి నా మందిరంలో చిత్రహింసలు చూపించే వస్తాను. నా తెలిసి చచ్చిపోయి ఉంటాడు మహారాణి, చచ్చిపోయి ఉంటాడు మహారాణి. కొంచెం బతకలేవాడి మహారాణి. సరే మహామంత్రి, ఆంతరిక మందిరంలో మాది చిన్న రొమాన్స్ ఉంటది. అది నా పిల్ల, అది నా పిల్ల. ఏ మహామంత్రి, ఎందుకన్నా శరం ఔస్కర్ మనం విహారయాత్రకి వెళ్దాం. దాదా మహారాజా గారికి వేడి చేసింది, మహారాజా గారికి వేడి చేసింది. మంత్రి వర్యులు, మహారాణి గారు, మీ కాబోయే భర్త గురించి అందరూ బయట తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిష్కారం? మీరు వేటకొస్తే అందరూ చూడాలనుకుంటున్నారు మహారాజా. మీరు వెళ్ళి అందరినీ ఆట ఆడేసిరండి. అదా వేటకెళ్దాం. పదండి, లోపలికెళ్ళు. మహారాజా, అక్కడ పులుంది. నువ్వు ఎక్కడే ఉండు, పోయినసారి మళ్ళా చచ్చిపోయి వచ్చిన రావే, చూసుకుందా. మహారాజా, ఈ విషయం ఎలా అయినా సరే మహారాణి చెప్పాలి. మహారాణి చెప్పండి. మీకు ఒక దుర్వార్త. ఏంటి? మీ మహారాజు ఇక లేడు. పులి వేటలో మీ రాజుగారిని తినేసింది మహారాజా. మరి ఇప్పుడు ఈ సంగతి పక్క రాజ్యం వాళ్ళకి తెలిస్తే మొత్తం దండెత్తి వస్తారు. అట్లయితే నువ్వే మహారాణిని పెళ్లి చేసుకోవాలి. నేనా? ఆ, నువ్వే ఇక నుండి యువరాజు. వీడు చెప్పింది అందరూ వినాలి. అవునా మహారాజా? అవును. ఎవరక్కడ? ఎనకలాకపోయి చంపేయండి. ఇదేంట్రా? ఏ నువ్వు రావా? నాకు మందిరంలో పనుందండి, చూసుకొని వస్తాను. వాడికి చెత్తాను పెట్టి వస్తాను. అత్తమ్మ, అమ్మగారు, వాడికి కొనూపురన్నా ఉందా? కొనూపురన్నా ఉందా? అవును, నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోవాలా? ఎలా బతికా? పులి నా దగ్గరకు వచ్చింది, నేను దగ్గరికి వెళ్ళా. చచ్చిపోయి యాక్టింగ్ చేశా, అది నమ్మే చనిపోయింది. మహారాణి, దా మన శోభనం. అది ఇప్పుడు నుంచి నా పిల్ల. నీ పిల్లమా? అదేంటి? మహారాజు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆధార్ కార్డు నుంచి మార్చిన తీసి ముగ్గులు పడుతుందిగా. మరి ఇప్పుడు నేనేం చేయాలి మహారాజా? నువ్వు మహామంత్రిగా ఉండే ఇక్కడ నుంచి. భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? స్మార్ట్ ఇమాన్యుయల్, కథ బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్.
సదా గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? చాలా బాగా నచ్చింది నాకు, నిజంగా ఐ లవ్డ్ ఇట్, చాలా నవ్వాను. కలిసి ఓ అద్భుతమైన ఫ్యామిలీ స్కిట్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ స్పెషల్ స్కిట్. ఇట్రా నువ్వు ఇక్కడ 100 రూపీస్ పెట్టాను చూసా నువ్వు? చూసావా? ఎవరినడు చూసావే? ఎవడు పెట్టాడు 100? అది నేను పెట్టలేదు 100. అంటే ఎవడో పెట్టాడు అంటే, అంటే ఎవడో వచ్చాడు ఇక్కడ 100 పెట్టడానికి, అంతేగా? ఎవడాడు? ఎప్పటి నుంచి జరుగుతుంది అంత? అది పెట్టినప్పటి నుంచి, అది పెట్టినప్పటి నుంచి. పాలూరు ఏంటి ఇలా లేట్ గా వచ్చావు ఈ రోజు? అంటే మా గుర్రం పాలు ఇచ్చారు, లేట్ అయిందండి. గుర్రం మీకు తెలియదా? మీరు ఇట్లా గుర్రం పాలు వాడతారు? ఎవడరా నువ్వు? పాలోడండి. పాలోడే కరెక్ట్. మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు జరుగుతుంది అంతా? ఏం సార్ అలా మనస్తారు? దేవత సార్? ఇవిడ దేవత. నిన్ను దేవత అంటున్నాడు, పొగుడుతున్నాడు. నిప్పండి నిప్పు, మన సిగరెట్ కూడా వెలిగించుకున్నాను ఇవిడతో, మన సిగరెట్ కూడా వెలిగించుకున్నాను ఇవిడతో. బాగా సాగుతుంది. చైతి నువ్వు బయటికి వెళ్ళు. సార్ డబ్బులు ఇచ్చి తెలిపోతాను సార్. అనుమానించాను, అవమానించాను. కూర్చో కూర్చో, పిలుస్తాను. ఎవరిది? ఎవరిది? ఎవరిది కాదు, ఏమండి? అర్థమవుతుందా? సారీ అండి, ఎందుకండి పదే పదే నన్ను అనుమానిస్తారు? అనుమానించక ఇదేం చేస్తుందో తెలుసా సార్? రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పుకొని వీడియో కాల్ మాట్లాడుతుంది. పిచ్చి పిచ్చేసా లైకు, ఆ పళ్ళ సందు పూడుస్తా. అమ్మా పాల్ మా దగ్గర లేవు. మీద వెళ్ళాను కదమ్మా, మీకే పందిపాలు పట్టుకొచ్చా? ఏవే నాకు తెలియకుండా నువ్వు పందిపాలు ఎప్పటి నుంచి తాగుతున్నావే? సార్ మీకే పందిపాలు ఆర్డర్ ఇస్తుంది రోజు. అంటే రోజు నాకు టీ పందిపాలతో పెట్టిస్తున్నావా? అందుకనే కదా సార్ అలాగున్నారు. అలాగున్నారు చెప్పు, వాడికి నీకు ఏంటి సంబంధం? ఏమండి చెప్పేది వినండి. వాళ్ళ బర్రె పేరు పంది అంట. వాళ్ళ బర్రె పేరు పంది? ఓహో, మీ బర్రె పేరు పందా? అంతే కదా. సారీ సారీ సారీ, అంత క్లోజ్ అంటే వాడు నువ్వు అనుమానిస్తాడండి. నిప్పండి బాబు నిప్పు. మీరు ఆఫీస్కి వెళ్తే అసలు ఇంట్లోనే ఉండదు, ఇంట్లోనే ఉండదు. మీకు ఎలా తెలుసు? ఇప్పుడు ఇంట్లో ఉంటే అనుమానిస్తారు కదా, అందుకే బయటికి వెళ్ళిపోతుంది సార్ తను. వాడికి ఎలా తెలుసు నువ్వు ఇంట్లో ఉండవు? బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఎదురు వస్తారు కదండి. వాడు ఎదురు వస్తాడా? కావంటే మన ఇద్దరు సినిమాకి వెళ్ళాం, చెప్పండి ఆ విషయం. లేదండి లేదండి, ఇలా అనుమానించకండి, ఇలా అనుమానించకండి. జాబ్ లేకపోవడం వల్ల దగ్గరికి ఇట్లా ఇస్తున్నారు మీరు? గట్లా పో వెనక్కి. అమ్మగారు నైట్ వీడియో కాల్ చేయండి. ఏ నెంబర్ బ్లాక్ లో పెట్టిన పో, నెంబర్ బ్లాక్ లో పెట్టిన పో. ఏంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న మొగుడెవడు? మీరు. మరి ఏంటి ట్రాక్టర్ డాన్స్ చేయడానికి డ్రెస్ ఏంటి? బేబీ అయ్యగారు ఏనుగు పాలు. పాలోడంటే బయట నుంచి ఇంట్లోకి రావాలి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావంటరా? ఇది మీ ఇల్లు అండి. ఎన్ని రోజులు జరుగుతుందిరా ఇది? ఇందాక అరగంట ముందు ఎక్కించేసి కిట్టు, అరగంట ముందు ఎక్కించేసి కిట్టు. పాలు బిందెలు తెచ్చేస్తారు, బకెట్ తెచ్చేవారా? ఏనుక్కే సార్ పెద్దగా ఇస్తుంది లీటర్లు, అందుకనే. బయటకు పోరా. ఏమండి ఆయన పేరు భార్గవు, ఆయన ముద్ది పేరు చిన్ను. ఆడు నిన్ను బుజ్జు కన్నా అని మెసేజ్ పెడతాడా? ఆ పెడతాడండి. ఓయ్ వరా గడ్డం. చిన్ను నీకు గూగుల్ పే లో మెసేజ్ చేస్తా. ఓకే రా, లవ్ యూ. సరే ఇలా రా, ఇంట్లో రూపాయి కాయిన్ పెట్టాలి. ఏది సార్? ఏని వెనకాల కట్టేసాను, చూసుకోండి మళ్ళీ వస్తా, చూసుకోండి మళ్ళీ వస్తా. పో బయట లోపల పో. మా ఇంట్లో చూస్తున్నారా నీళ్ళు? సార్ రండి రా. నమస్తే అన్న.
నమస్తే. హాయ్ రా. ఎలా కంట్రోల్ చేస్తున్నా పిల్లల్ని? ఏమే అని అనగానే ఊ అండాన గోడిని కంట్రోల్ చేస్తా. నా పర్మిషన్ తీసుకుంటే తెలుసా ఊ అనొచ్చాని పిలో సారి. ఏమే మీ ఆవిడ అసలు పిల్లలకు ఉండాల్సిన డ్రెస్ నేనా? ఏమే డ్రెస్ ఎలా ఉంది చూడ, షోరూమ్ లో బొమ్మ కడతారు సార్ గుండెకి బట్టలేసి. సార్ ఏనుగు తీసుకెళ్ళిపోతాను సార్, ఏనుగు తీసుకెళ్ళిపోతాను సార్. మాట రాణి మౌనమిది నేను దానికి మొగుడా ఈడు దానికి మొగుడో తెలియట్లేదు. 24 గంటలు మా ఇంట్లో ఉంటున్నాడు. ఏనుగు అంటాడు ఏది కనిపించదు. మీకన్నా ఏనుగు అన్నాడు, నాకు పంది పాలు ఇస్తున్నాడు సార్. ఆడు నాకు గుర్రం అన్నాడు బాబాడు. సార్ నా ఏనుగు కడుపుతోంది సార్, కారణం ఎవరో తెలియట్లేదు, కారణం ఎవరో తెలియట్లేదు. రే గట్టం ఎలా మా ఏనుగు ఏమైనా ఇవ్వాలి చెప్తాను. ఏమే వర్ష సార్ నా ప్యాంట్ మర్చిపోయి, ప్యాంట్ మర్చిపోయి మళ్ళీ వచ్చేస్తుంది. ఇమోషన్ అవుట్ డామ్ ఇట్. మేడం నా ప్యాంట్ ఉతికారేశారా? నేను ఒక పని చేస్తావా, ఈ షర్టు లుంగి కూడా ఇప్పిస్తే నిన్ను సున్నిపి నెట్టి స్నానం చేస్తా. నాకు చిన్న పని ఉంది, ఈ లోపల ఎనికి పాలు పిండాను వస్తాను, ఈ లోపల ఎనికి పాలు పిండాను వస్తాను. సార్ మీ ఆవిడ ఎక్కడ చూసినట్టుంది సార్, తనకే నాకేదో. సరే సరే మీ ఆవిడ అదేది సార్, మీ ఆవిడలా కాదు మా ఆవిడ. ఎవరిది కాదు, ఏమండి సాధారణంగా మందు తాగినప్పుడు మనకి ఏముండాలి, ఒక ఆట పాట. ఎలా ఇప్పుడు చూడు, నువ్వు అక్కడ కూర్చొద్దులే, నువ్వు అక్కడ కూర్చొద్దులే. అరే మంచి పాట పెట్టావు. మాట్లాడద్దు. ఏంటండి మా ఆవిడ మీద చేతి చూపిస్తున్నాడు నువ్వు? పిల్లం ఎవరికైనా పిల్లమే, పిల్లం ఎవరికైనా పిల్లమే. ఇదేందా ఇదా, ఇది నేను చూడలా. నీకు అంతకాలంటే నా పిల్లని చూసుకో, అది నేను కంట్రోల్ చేసుకో. ఆయనకి చెప్పు వాడు నా మొగుడు కాదు. మరి సారీ, ఏం నువ్వు ఇక్కడ ఇల్లు కూర్చో, ఒక నిమిషం ఆగు. ఇది ఉప్పల, ఇది ఉప్పల గ్రౌండ్ సార్. ఇది స్టైల్ సెక్సీ బ్యాక్. దీనికన్నా, దీనికన్నా సెక్సీ బ్యాక్. ఏంటి డాన్స్ చేయమంటే ఆ పాలడితో వేస్తున్నావు? చిచ్చి నేను పాలడితే ఆ పాలడి నా తీసాడు. నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. సార్ ప్లీజ్ నా వల్ల కాదు సార్, మీరు ఇల్లు ఖాళీ చేయండి. నేను రెంట్ ఫ్రీగా కడతాను తప్పించి, మీ నోట్ల నుంచి వచ్చే కంటెంట్ మాత్రం తట్టుకోలేదు. అవునా? అంతేనా? అంతే, మేము పాలడిని తెచ్చి పెట్టుకుంటాం సార్ మా ఇంటికి కావాలంటే. సార్ ఇప్పుడే ఛానల్ ఫోన్ చేశారు సార్, ఎక్కడ తాగిపో లేకపోతే టీమ్ తీసేస్తున్నారు, త్వరగా వచ్చేయండి. ఏంట్రా ఛాన్స్ దొరికిందని ఆడవాళ్ళని? Yes. Team leader, scores kavala? Ha kavale. Aithe mohamatam lekuntarandi. Mama proud symbol, I am single. Chance dorikina appaku mingle. Bolo. The judges, let's begin with Bullet Bhaskar and team. Rocking Rakesh and team. Ishmat Emmanuel and team. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఆల్ రైట్ సో జడ్జెస్, ఈ వీక్ బెస్ట్ పైసా వసూల్ ఎంటర్టైనర్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ గెటప్ శ్రీను. జడ్జెస్ మీరు కూడా మాతో పాటు స్టేజ్ ని జాయిన్ అవుతే, అలాగే పొలిమేర 2 టీమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో టు జాయిన్ అస్ ఆన్ ది స్టేజ్ టు గివ్ అవే సమ్ గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ ప్రైజెస్. Now it's time to present 25,000 rupees cash prize to the Paisa Vasool Entertainer of the Week, which goes to Arun Ram Prasad and Gaurav Shreenu team. Mari ide Josh lo Arun Ram Prasad and Gaurav Shreenu team, ready to pose. And
and ippudu vachhi 10,000 rupees for the best performer of the week, which goes to Varsha and Babu. The judges, Krishna Bhagwan garu, special gift hamper ever give both naru. Sachem Rayesh and Kamakshi. And special gift hampers ever give both naru. Rohini, Apavitra, Get Up Sinu, Emmanuel, Ram Prasad. Inka konni gift hampers unnai, which goes to Once again, all the best to Polimera 2 team releasing on the November 3rd. Please watch it only in theatres. And may Malli Kaluddamu next week, same time, same channel. Until take care, bye-bye. We all love you. Extra! ETV Winapp. Rozuki kevalam rupai matrame. Ippude ETV Winapp download chesi, subscribe cheyandi.